హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారా మన మోటో వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే దున్నుకాలు ఎక్కువ ఏం లేవు, బాబాయ్ వాళ్ళ ఒకటి ఉంది, మనది కూడా బీడపురం మాయంతో దున్నేసి రాళ్ళలో దున్నేసరికి దుంపలు అయితే సైడ్కి జరిగినాయి. అవి టైట్ చేయకపోతే ఫ్రేమ్ పోతుంది, మళ్ళీ ఫ్రేమ్ పోయిందంటే మళ్ళీ పెద్ద పెంట. చూసుకోవచ్చు మంచు ఏ రకంగా ఉందో, బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంది మంచు. నేనైతే ఇక వెళ్తున్నా, ఒక అన్న వాళ్ళది ఉన్నది, వాళ్ళకి నీళ్లు తక్కువ అంటే తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఒక చిన్న దున్నచ్చిన గుండం లెక్క దాంట్లో వాటర్ పారినాయి, దానికి మీద అని చెప్పి కొంచెం బట్టినాయి. అది 4 డేస్ నుంచి చెప్తానే ఉన్నారు కానీ నేను పోలేదు. ఇప్పుడైతే లేచి లేవగానే పొద్దుగల పోతున్నా వాళ్ళకి. మా సీటు మీద మొత్తం వాటర్ వాటర్ 1-1 డ్రాప్ పడుతూనే ఉన్నాయి. మంచుకి మా ఇంతకన్నా మంచు కురిసింది అసలు. బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, మొత్తం మంచు మీద ఉన్న బాగా నానింది కదా, బండి సౌండే డిఫరెంట్ ఉంటుంది అసలు. సూర్యుడు కూడా వస్తుండు, సూర్యుడు ఇప్పుడే వస్తుండు. మంచు అయితే ఇంకా బీవచ్చగా ఉంది, ఫోన్లో అయితే తక్కువ కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది మంచు. ఫ్రెండ్స్ మనం దున్నేది అయితే ఇదే, ఇప్పుడు రోడ్కి పక్క పొంటి అని చెప్పే ఉంటుంది వీళ్ళది. నారైతే వచ్చింది లేరు, మనమే దున్నాలి, ఇక మనమే దున్ని పోవాలి. ఇక చూసుకోవచ్చు ఇందులోనైతే వాటర్ ఆఫ్ సైడ్ మనం దగ్గరనే ఉన్నాయి, మళ్ళీ నేనేలో వాటర్ అయ్యో ఇటు కూడా పల్స ఉన్నాయి. మొత్తం అయితే ఒక సాలు పెడుతున్నా, సాలు పెట్టి ఇట్లా పొడుగు సాలు కొడతా. పొడుగు సాలు కొడితే మళ్ళా వీళ్ళకి ఏంటంటే నీళ్ళ నిలుస్తాయి, మళ్ళీ నీళ్ళు నిలిచిన తర్వాత వచ్చి ఒక సాలు పెడితే అయిపోతుంది. చాలా మంది కామెంట్ ఏమని పెడతారంటే అన్న మేము 12 నుంచి 15 RPM మధ్యలో పెడితే 5 అవుతుంది అన్న అంటారు. అన్న బీడు పొలాలకు అయితే కంపల్సరీ 4.5 నుంచి 5 అవుతుంది అన్న బీడుకి. నా బండి కూడా అవుతుంది అయినా 42 HP అయినా కావచ్చు, కానీ నేను కూడా 12 నుంచి 13 RPM, ఎందుకంటే ఆర్పిఎం అంతగానో పెట్టండి బండి మూమెంట్ రాదన్న. నాటుకు అయితే 12 అంతే 12 లేదంటే 13 అన్న తప్పితే, అంతకు మించి అయితే ఎక్కువ పెట్టా అన్న ఆర్పిఎం. ఇదైతే మడి ఇక్కడే జర వాటర్ లేని దగ్గర అయితే అంతా అటు ఇటు కసర పిసర తొక్కించిన, దీంట్లో వాటర్ పడతాయి. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ వాటర్ పడతాయి. వాటర్ పడ్డప్పుడు దున్నుతాం, మళ్ళా దీని ఇట్లా పొడుగు కొడతాయి, ఎందుకంటే వాటర్ పోసేటి గీడు ఉన్నది. అక్కడ బొందలకు ఉన్నది, ఇటు మిర్రాలకు ఉన్నది, ఎందుకంటే నీళ్లు లేవు కదా, నీళ్లు ఉంటేనేమో అంతా మట్టి కదా. ఇట్లా కొట్టి పెడితే ఏమవుతుందంటే వాటర్ అనేది ఆ మూలకు పడతాయి, మళ్ళీ దున్నినప్పుడు కూడా ఏ మిర్రలు సర్రలు కాకుండా ఉంటాయి. చికెన్ అయితే అయిపోయింది, ఫేస్ మొత్తము ఎట్లుందంటే అగ్లీ ఉంది మొత్తం. బండి 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 రోడ్ అయితే ఎక్కేసినాం, కేజీ లిప్పుకుందాం. ఇక బాపే వాళ్ళకి ఒడ్లు పెట్టనీ కస్తురు కైకిలో, అందుకే ఒడ్ల సుట్టు తిరుగుతున్నా. ఒడ్ల చుట్టూ తిరిగితే వాళ్ళకు కొంచెం మట్టి అలగా దొరుకుతుంది, ఎక్కువ వర్క్ ఉండదు అని చెప్పి బాబాయ్ అయితే ఇట్లా చేపిస్తుండ చెప్పి పని అయిపోతుందని ప్రతిసారి ఇట్లా చేస్తాడు. ఇట్లా మొత్తం 4 ఎకరాలు కొట్టాలి ఒడ్ల చుట్టూ. చూసుకోవచ్చు పైన ఇది ఎంతగానో పోతుందో, ఇది ఒకటే మనకి ఇట్లా పోతుంది మొత్తం పై ఎంతగానో ఫుట్పాత్ కాడికి అని ఫుట్పాత్ ఇటు కూడా ఫుట్పాత్ అంతది ఒకటి మడి మొత్తం ఇట్లే ఉంటుంది. అంటే ఒడ్డు చుట్టూ ఇది కూడా అయిపోయింది. ఇక ఇంకో బాబాయ్ వాళ్ళదే ఇంకో దగ్గర ఉంటుంది, ఒక దగ్గర 2 ఎకరాలు ఒక దగ్గర
దగ్గరికి కూడా వచ్చేసినా ఇది ఈడ కూడా మొత్తం ఓట్ల సుట్టు కానీ కిందికెళ్ళి మీదకి వస్తా, కిందికెళ్ళి మీదకి వస్తే అటే పోవచ్చు, మీదకి ఎక్కి పోవచ్చు. ఫ్రెండ్స్ ఓట్ల చుట్టే అనుకుంటే ఒక మడే సాల్ పెట్టమన్నాడు, ఈ మడ అయితే సాల్ పెట్టిన, ఒక సాల్ పెట్టేసిన అయిపోయింది. ఇంకా మూడు మడలు ఉన్నాయి, ఓట్ల చుట్టూ తిరగాల్సినాయి. లాస్ట్ మడి, లాస్ట్ మడ ఒకటి పట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసిన, ఫ్రెండ్స్ నేనైతే మన దాంట్లోకి అయితే వచ్చిన, మన పొలంలోకి. ఒడ్ల చుట్టూ తిరుగుతున్నారు, కైకిలోలు వస్తా అన్నారు, ఈరోజు వస్తా అన్నారు, కానీ నిన్న చెప్పారు ఈరోజు వస్తామని చెప్పి, కానీ ఈరోజు రాలే, వేరే దగ్గరికి వెళ్ళినారంట. రేపైతే కంపల్సరీ వస్తామని అన్నారు. రేపు నేను ఉండడం లేదు, ఊరికి వెళ్తున్నా, అందుకే అని చెప్పి ఇప్పుడే ఒడ్ల చుట్టూ వట్టి పెడతా, వాళ్ళకి కొంచెం పని అల్కా అయిపోతుంది. అయితే రింగు కట్టియాలి, రింగు కట్టించేది ఉండే, కానీ కట్టియకుండా ఊపున్నా, ఈ సీజన్ వెళ్తుంది అనుకుని, కానీ ఈ సీజన్ వెళ్ళాలి. మొత్తం ఏమైందంటే క్రాక్ వచ్చింది వన్ సైడ్, రైట్ సైడ్ది. ఇప్పుడు ఇక అన్నయ్య కాల్ చేసిన, వెల్డింగ్ షాప్ అన్నయ్యకి కాల్ చేసి వేద్దాంలా, మన నేను వేరే దగ్గర ఉన్నా, అచ్చిందర్ వేద్దామని అన్నాడు. ఇక బండి కేజీలు వేసేదాకా బండి ఖాళీగానే ఉంటుంది. అసలు ఏందో ఇవాళ పొద్దుగాలు వేసినప్పటి నుంచి ఇట్లా అవుతుంది, ఏదే అనుకున్నా పని అవుతుంది. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. పోయిపోయి మళ్ళీ మన దాంట్లోనే క్రాక్ వచ్చింది అది, మా బాబాయ్ వాళ్ళ దాంట్లో మొత్తం కొట్టేసి వచ్చిన వాళ్ళ దాంట్లో ఏం కాలే. దాని లైఫ్ ఇక్కడికే ఉన్నదా ఏందో తెలియదు, కానీ అదైతే ఎండ్ అయింది. మన పొలంలో అయితే రూట్రోవేటర్ వేస్తున్నా, మనకి ఇది క్రాక్ వచ్చింది చెప్పి అన్న ట్రాక్టర్ తీసుకున్నట్టు అయితే రూట్రోవేటర్ వేస్తున్నా. ఫస్ట్ మన బండితో ఒక సాల్ అయితే పెట్టిన, సాల్ పెట్టిన తర్వాత బండి చూసిన, అన్న బండి ఇక్కడ లేదనుకున్నా, కానీ ఇక్కడనే ఉంది. అన్న బండితో అయితే రూటర్ వేటర్ వేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఇక కేజీవీల్ తీసుకొని అయితే వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు కేజీవీల్ అయితే ఇలా ఇరిగిపోయింది, జాయింట్ దగ్గర ఇరిగింది ఇది. ఫ్రెండ్స్ నేనైతే వెల్డింగ్ షాప్ కాడికి వచ్చిన, రింగు తీద్దామని చెప్పి. ఒక బండి కూడా నిన్న మన వీడియోలో వచ్చింది చూడు, ఎదురుగపోయేది ఆ బండి, అది కూడా రింగులు వేయినాయి. ఆ బండికి ఈ బండికి రెండు బండ్లకి ఇప్పుడు రింగులు వేపియాలి. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఇంతే, కేజీవీల్ అయితే ఆడ వేసేసినాం, రింగు కడతా అని చెప్పిండు, ఎప్పుడు కడతాడో అన్న తెలియదు. నాకైతే వర్క్ ఉన్నది, వర్క్ మీద కరీంనగర్కి అయితే వెళ్తున్నా, టైం వచ్చేసి 6:30 అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.